హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మీకోసం ఆయుర్వేద పరంగా ఒక అద్భుతమైన కాయలు. ఇవేం కాయలు ఇలా ఉన్నాయి అనుకుంటున్నారా? చూడండి, ఈ ఎటువంటి అద్భుతమైన రోగాన్ని నయం చేస్తాయో. ఈ కాయలు చూశారు కదా, వీటి విత్తనాలు ఎలా ఉన్నాయో అవి కూడా చూడండి. చూశారు కదా, ఇవి విత్తనాలు. ఈ విత్తనాలు, ఈ కాయ గురించి, ఈ చెట్టు ఎలా ఉంటుందో, దీని పేరేమిటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. చూస్తున్నారు కదా, ఇదే చెట్టు. ఇది నేను ఒక చోట వేరే చోట వేరే వాళ్ళు వేసుంటే, ఒక ఫ్యాక్టరీలో వేసుంటే, ఫ్యాక్టరీ చూసిరాటానికని వెళ్ళి అక్కడ ఉంటే ఈ యొక్క చెట్టు వీడియో తీశాను. ఆ లొకేషన్ అంతా కూడా ఉన్నాయి. ఈ చెట్లు అనేటివి అరుదుగా కనిపిస్తాయి మనకి. ఈ చెట్లు ఎందుకు వేసుకోవాలి, ఎలా ఈ చెట్టుకాయలు కూడా మనకు ఉపయోగం ఏంటి అనుకుంటుంటారు. చెప్తాను మీకు అంత కూడా వీడియో తెలియజేస్తాను. పువ్వు ఎలా ఉంటుంది చూసారా, పువ్వు ఎలా ఉందో. ఈ చెట్టు సుమారు వచ్చేసి 25 అడుగుల నుంచి 40 అడుగుల దాకా కూడా పెరుగుతుంది. కాయలు చూసారు కదా, ఉన్న ఎర్రట కాయలు, కొన్ని పచ్చి పండుకొండ, చాలా అద్భుతమైన వైద్యానికి పనిచేసే కాయలు. ముందుగా ఈ కాయల గురించి మనం తెలుసుకునే ముందుగా ఈ యొక్క చెట్టు పేరు తెలుసుకుంటేనే మనం కాయల గురించి తెలుసుకోగలం. ఇప్పుడు ఈ యొక్క చెట్టుకి ఎన్ని పేర్లు ఉన్నాయో మనం తెలుసుకుందాం. చూసారుగా డిస్ప్లే మీద అవుతున్నది ముంటింగియా కాలాబుర్ర, ఇది ఒక పేరు ఉన్నది. ముంటింగియా కాలాబుర్ర జైమక చెర్రీ, ఇది ఉన్న పేరు. అసలు ఇంగ్లీష్లో దీన్ని పిలిచే పేరు. అలాగనే దీన్ని మనకు తెలుగు భాషలోకి వచ్చేకి మనకు ఎక్కడైనా సరే నర్సరీలో మాత్రం సింగపూర్ చెర్రీ, ఈ యొక్క చెట్టు పేరు సింగపూర్ చెర్రీగా మనకి చెప్పి ఇవ్వటం అమ్మటం జరుగుతున్నది. ఇలాగనే స్ట్రాబెర్రీ చెట్టు, జామ్ చెట్టు, ఇలాగ మనకి ఇన్ని పేర్లతోటి ఈ చెట్టు అనేది మనకి ఇవ్వటం జరుగుతుంది. ఇది ఎందుకంటే మనకి ఈ యొక్క కాయలు ఎందుకు ఉపయోగిస్తారు, ఎలా ఉపయోగిస్తారు అనేది కూడా మనం క్షుణ్ణంగా ఈ వీడియోలో మనం తెలుసుకోవాలి. దీని గురించి మనం తెలుసుకుంటే, ఇది అడవుల్లో కూడా దీన్ని తెలుగులో నక్కరేగు చెట్టు అని అడవుల్లో ఉండేవాళ్ళు ఈ చెట్టుని పిలవటం నేను చాలాసార్లు విన్నాను. అటువంటి పేర్లతోటి పిలుస్తుంటారు. మామూలుగా ఎక్కడైనా సరే మనం మొక్కలు కొనడానికి నర్సరీకి వెళ్ళినప్పుడు మాత్రం సింగపూర్ చెర్రీ చెట్టు అని ఎక్కువగా దీన్ని తెలిసినంత వరకు పిలుస్తుంటారు. ఎక్కడైనా సరే సింగపూర్ చెర్రీ అంటే ఇదేను. తెలుగులో మాత్రం అడవుల్లో కొన్ని ప్రాంతాల్లో దీన్ని నక్కరేగు చెట్టు అని కూడా పిలవటం అనేది పేరు అనేది ఉన్నది. ఇది ఫ్రెండ్స్, ఇలాంటి ఈ యొక్క చెట్టు మనకి సర్వసాధారణంగా రోడ్ల మీద ఆడని కనిపిస్తూనే ఉంటుంది, చూడండి కావాలంటే. కానీ ఈ కాలంలో మాత్రం ఈ కాయలు అనేవి కాసి ఉన్నాయి. నేను వేరే చోటకి వెళ్ళినప్పుడు ఒక ఫ్యాక్టరీలో ఈ చెట్టు వేసి ఉండటం వల్ల ఆ ఫ్యాక్టరీలోకి వెళ్ళి ఈ కాయలు తీసుకున్నాను. ఆ చెట్టు ఫోటోలు కూడా తీశాను కాబట్టి మీకు చూపించడం జరుగుతున్నది. పోతే ఈ యొక్క ఈ కాయ ఎలా ఉంది, దీన్ని మనం ఎందుకు ఉపయోగించుకోవాలి, ఇది పనిచేసిద్దా పని చెయ్యదా, లేకపోతే ఊరికి ఇలా చెప్పుకోవడానికి అబద్ధాలేనా అని కొంతమందికి చాలా సందేహాలు వస్తాయి. అది అపోహ అండి. ఇది మాత్రం కంపల్సరీగా ఒరిజినల్గా పనిచేసే చెట్టే. ఏటికి పనిచేసిద్దంటే షుగర్ ఉన్న వాళ్ళకి, బీపీ ఉన్న వాళ్ళకి కంపల్సరీగా పనిచేస్తుంది. ఈ షుగర్ బీపీ ఉన్నవాళ్ళు ఎవరైనా సరే రోజుకి ఉదయాన్నే ముఖం కడుక్కొని రోజుకి 10 కాయలు అంటే పై తొక్కి ఇటు ఒత్తేస్తే, ఏలుబెట్టి ఒత్తితే అది కట్టొచ్చింది. ఏలుబెట్టి వత్తంగానే ఒక గుజ్జు ఉంటుంది, ఆ గుజ్జులో సన్నని విత్తనాలు, ఆ కనిపించేటని విత్తనాలే, ఆ యొక్క గుజ్జు అనేది తింటమే. తొక్కు పారేసేసి ఆ యొక్క గుజ్జు రోజు 10 కాయలు ఉదయాన్నే తిని కొంచెం మంచిళ్ళు తాగి ఒక అరగంట దాటిన తర్వాత మనం కాఫీ టీయో అన్నం తినచ్చు. ఇలా కానీ కంపల్సరీగా 10 రోజులు కానీ 15 రోజులు కానీ షుగరు బీపీ ఉన్నవాళ్ళు కానీ తిన్న తర్వాత చెక్ చేయించండి. ఇది నిజమబద్ధం అనేది మీరు కానీ చెక్ చేయించుకుంటే కంపల్సరీగా పర్సంటేజ్ తగ్గిందా పెరిగిందా అని తెలుస్తుంది. పోతే ఈ కాయలు తీయగానే ఉంటాయి, కానీ షుగర్ పేషెంట్లకి ప్రమాదం కాదు. నా చేతి నిండా ఉన్న చేతి నిండా ఆ సన్నంగా ఉన్నాయన్నీ మొత్తం విత్తనాలే, అవన్నీ విత్తనాలే. ఎట్టుండే విత్తనాలు గసగసాలు ఉంటాయి కదా, ఇంకా సన్నని విత్తనాలు అవి. ఆ చేతి కదుకున్న మొత్తం సన్నని విత్తనాలు అవి. మీకు అది ఫోటో కూడా తీశాను నేను, ఇందులో వచ్చింది చూడండి.
ఈ యొక్క ఆ యొక్క కాయ కండ ఉంది కదా, ఆ కండ మొత్తం ఆ యొక్క సన్నని విత్తనాలతోనే ఉంటుంది. ఆ విత్తనాలే మనలో ఉన్న బీపీ షుగర్ వ్యాధిని నిరోధించే శక్తి అనేది ఉన్నది. అందువల్లే నేను వీటిని మీకు చూపించాలని చూపిస్తున్నాను. ఇక చూడండి విత్తనాలు ఎలా ఉన్నాయి, చేతికి అతుక్కొని అవే విత్తనాలు. ఆ విత్తనాలే మనలో ఉన్న వ్యాధిని తగ్గించి మనకు రోగ నిరోధక శక్తి పెంపొందించి ఎక్కువగా సి విటమిన్ అనేది ఎక్కువ పెంచుతాయి. ఇవి తీయగానే ఉన్నాయి పళ్ళు, నేను చాలా తిన్నాను కోసుకుని అక్కడే తీయగానే ఉన్నాయి. ఎటువంటి హాని కానీ ప్రమాదం అయితే ఉండదు, సైడ్ ఎఫెక్ట్ కూడాను రాదు. నిరభ్యంతరంగా షుగర్ బీపీ ఉన్నవాళ్ళు తినవచ్చును, ఎటువంటి భయం లేదు. నేను చెప్పానో కాకుండా మీకు ఇంకా తెలిసిన వాళ్ళుండా పోని డాక్టర్లైనా సరే ఎవరినైనా సరే కనుక్కోండి. పూర్తిగా మీరు కూడాను ఈ యొక్క చెట్టుకాయల గురించి వివరంగా తెలుసుకున్నాకనే షుగర్కి బీపీకి పని చేస్తే లేదని తెలుసుకున్నాక మీరు వాడి చూడండి. షుగర్ బీపీ అనేది కంట్రోల్లో ఉన్నదా పెరిగిందా అనేది మీకు తెలుస్తుంది. అసలు ఇవి పనిచేస్తే పనిచేయదా అనేది కూడాను చెక్ చేస్తేనే తెలుస్తుంది. కంపల్సరీగా ఈ వీడియో మీద మీ అభిప్రాయాలు కామెంట్లు నాకు తెలియజేయండి.